రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని సూరసముద్రం కట్ట తూముల వద్ద లీకేజ్ ఏర్పడింది. దీంతో ప్రమాదం పొంచి ఉండగా ఇప్పటికే నీరు వృధా కాపోతోంది. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు రైతులు వాపోతున్నారు. షాద్ నగర్ ఆమనగల్ రహదారిపై రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారిందని ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మనుషులు నీళ్ళను ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు. మున్సిపల్ అయినాక మరి మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అక్కడ అది ముస్తపోయింది, ఇక్కడ ఇది ముస్తపోయింది. ఒక మనిషి నీళ్ళు ఉన్నాయి, మనుషులు నీళ్ళు ఇవ్వడానికి మరి ఎవరు స్పందిస్తలేరు. స్పందిస్తే బాగుంటుందని మీరు గవర్నమెంట్ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ దగ్గరికి ఎవరు ఎన్నిసార్లు పోయినా ఎవరు పట్టించుకుంటలేరు. మేము పంపిస్తాం, మేము పంపిస్తాం, మేము పంపిస్తామని అంటున్నాం. మూడుసార్లు పోయినప్పటికీ కూడా ఎవరు పంపలేదు. ఆ నీళ్ళు వెళ్తలేవు. మేము రెండు సార్లు ఆడ ఈడ చేసి పెట్టి అక్కడికి ఆగిపోయినాం. మేము ఇంట్లో ఇంట్లో ఉండలేకపోతున్నాం. దోమలు ఈగలు చాలా ఇబ్బందిగా ఉంది. పందులు దోమలు అన్ని పందులు పెడతా ఎక్కువ ఉంది. కాల్వ తీసి కూడా ఇక్కడ అట్లే ఉంటుంది. అది ప్రాబ్లం అయింది. ఈ దోమలు ఒకటి, పందులు ఒకటి, ఈ కట్ట లీకేజీ వల్ల అంతా ఇబ్బంది. ఇంతకెళ్ళి ఉన్న వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఏ అధికారికి చెప్పినా పట్టించుకుంటలేదు. ఇప్పుడు చెరువు నిండా చెరువు నిండితేనే లీక్ అవుతుంది. చెరువు నిండకుంటే ఏం లీక్ కాదు. చెరువు నిండేందుకే లీక్ అవుతుంది. ఇళ్ళ కూడా కాలువలో కూడా ఊరి మనుషులతో నీళ్లు ఉన్నాయి. నీళ్ళు మురుగు వాసన పట్టి ఎటు వెళ్ళకుండా వాసన పట్టి ఉండలేకపోతున్నాం. కమిషన్ కూడా చెప్పినాం మేము, చెప్తే చేస్తాంలే అన్నారు అంతేగాని ఎవరు పట్టించుకోరు. మీ కౌన్సిలర్ ఏమంటుంది? కౌన్సిలర్ కూడా చెప్పినాం, చెప్తే మీరు అందరు రాండ్రా ఓ 50 మంది అంటే ఎవరిని తోలుకపోవాలి. ఎవరికి బాధ ఉంటే వాళ్ళకే ఉంటుంది, ఎవరిని తోలుకపోతాం.